Telangana Indira Mahila Abhineethi Bhagavatham Pai Daryaptu Purti Chesindi CID. Full report CM table meediki cheranato. Yen cheryalu untayanna danipai konasagutondi. 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో జరిగిన విచారణలో 3000 గృహాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించిన CID 11 కోట్ల గోల్మాల్ జరిగినట్లు తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చింది. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. లేనిది ఉన్నట్టుగా చూపి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు గుర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల అవినీతి భాగోతంపై సీఎం కేసీఆర్ దర్యాప్తుకు సిఐడిని ఆదేశించారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో 21,000 ఇళ్లు నిర్మించినట్లు రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇందులో ఎంతమేర ఇళ్లు నిర్మించారు, ఇళ్లు నిర్మించకుండానే రికార్డుల్లో చూపిందెంత, ఎవరెవరి ప్రమేయం ఉంది, రాజకీయ నేతలతో పాటు అధికారుల పాత్రపైన ఆరా తీసేందుకు సిఐడి రంగంలోకి దిగింది. తొమ్మిది జిల్లాల్లో దర్యాప్తు నిర్వహించింది సిఐడి. ఒక్కో జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గ్రామాల్లో విచారణ జరిపింది. మొత్తం 36 గ్రామాల్లో 2,941 ఇళ్లు నిర్మించినట్లు తేలింది. ఇందులో 1,040 ఇళ్లు అసలే లేవని, 1,454 పాత ఇళ్లకే రంగులు వేసి ఇందిరమ్మ ఇళ్లంటూ చూపారని విచారణలో వెల్లడైంది. ఇక 357 స్థలాల్లో బేస్మెంట్ వరకు నిర్మించి పూర్తిస్థాయిలో బిల్లులు నొక్కేసినట్లు తేలింది. ఇక 500 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించిన ఒక్కో వ్యక్తి 2 నుంచి 3 ఇళ్లు లబ్ధి పొందినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఇలా 11 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు సిఐడి టీములు లెక్కలతో సహా రిపోర్టులో పొందుపరిచాయి. అయితే 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన రిపోర్టు మాత్రమే ఇప్పుడు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని అవినీతి ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉంది.